ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వెళ్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చాడు. ఆయన ఢిల్లీకి పోకముందే ఇక్కడ ఆయన గారికి సంబంధించిన ఎల్లో పత్రికలు, ఎల్లో టీవీ ఛానళ్ళు విపరీతంగా చూపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయాడు, చంద్రన్న ఢిల్లీకి వచ్చేసినాడు, ఇక చక్రం తిప్పేస్తూ ఉన్నాడు అబ్బా అని చెప్పి చూపిస్తాడు. నిజంగా ఆయన గారు చక్రం ఎంత గొప్పగా తిప్పాడో తెలుసా? ఏపీ భవన్లో అర్ధరాత్రి పూట అమర్ సింగ్ను కలుస్తాడు. ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళను కలిసేది ఏమిటో తెలుసా? ఆగ్రి గోల్డ్ ఆస్తులను బ్రోకరిజం చేసేదానికోసం అర్ధరాత్రి పూట కలుస్తాడు. కలిసి ఆ వార్తలు ఏది కూడా పేపర్లలో రావు, ఎల్లో మీడియాలో రావు, ఎల్లో టీవీలలో రావు, ఎల్లో టీవీలలో చూపించరు, గోప్యంగా దాచేస్తారు. ఎందుకంటే చేసింది వాళ్ళ మనిషే కదా. ఆగ్రి గోల్డ్ ఆస్తులను ఇప్పటికే కాజేసిన టీడీపీ పెద్దలు, అదే ఆగ్రి గోల్డ్ విలువలు, ఇదే ఎస్ఎల్ గ్రూపు, చంద్రబాబు నాయుడు గారు వెనకలు ఉన్నారు కాబట్టి ఎంత వాల్యూ చెప్పిందో తెలుసా? సిఐడి 10,000 కోట్లు అంటే వీళ్ళు 4,200 కోట్లు చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఆగ్రి గోల్డ్ ఆస్తులను ఎంత తక్కువ రేటుకు దోచేయాలనో అంత తక్కువ రేటుకు దోచేసి ప్రజలకు రూపాయి ఇవ్వాల్సిన చోట 40 పైసలు 30 పైసలు ఇచ్చేస్తే సరిపోతుంది, ప్రజలు మోసపోతారు, చంద్రబాబు నాయుడు గారు సావుకారు అవుతాడు.